జూన్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈ నాలుగు వారాలు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒకటో వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం కూడా కలిసి వచ్చే వారంగానే కనపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఒక రకంగా లైఫ్ టర్న్ అయ్యేటటువంటి పరిస్థితులు, చాలా అద్భుతమైనటువంటి యోగాలు, చాలా రకాల పనులు పూర్తవ్వడము, ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడము. ఓ రకంగా చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి, అలాగే ఉద్యోగ కార్యాలయంలో ఉన్న ఇబ్బందులు తగ్గడము, అలాగే ఇప్పటికే కరోనా ప్రభావంతో కానీ, లాక్డౌన్ ప్రభావాలతో కానీ దెబ్బతిన్నటువంటి అనేక రకాల పనులు కానీ లేదా నష్టాలు కానీ మళ్ళీ పూడ్చుకునే అవకాశాలు, ధనపరమైనటువంటి లాభం వచ్చే అవకాశము, అలాగే జీవితంలో మార్పు వచ్చే అవకాశము, కొంచెం ఎదుగుదల వచ్చే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే తెలివితేటలతోటి విజయాన్ని సాధిస్తారు ఈ రాశివారు. మంచి ప్రణాళికలు అంటే సమయాన్ని చక్కగా వినియోగించుకోవడం, ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏ రకంగా డబ్బులు సంపాదించాలి, ఏ రకంగా వ్యాపారాలు చేయాలి, ఈ కాలంలో ఏ వ్యాపారం లాభిస్తుంది, ఇప్పుడు మనం ఎలా టర్న్ అవ్వాలి, ఎలాంటి మలుపులు తీసుకోవాలి, ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలి, లోన్లు ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవాలి, ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి విషయంలోనూ చాలా చాకచక్యంగా వ్యవహరించడం, గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల తప్పుడు పనులను కానీ, తప్పుడు నిర్ణయాలను కానీ, లేజినెస్ని కానీ, బద్ధకాన్ని కానీ, అలాగే కొన్ని రకాల కాలాన్ని వేస్ట్ చేసే పనులు కానీ తగ్గించడము, అలాగే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం లాంటి పనులు, వీటి వల్ల ఈ నెలలో ఒక రకంగా మంచి ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, సంతోషం, వ్యాపారం, ధనం, చక్కని విజయం సంప్రాప్తించే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతున్నాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు కానీ, ఆగిపోయిన పెళ్లిళ్ళు కానీ ముందరకు వెళ్ళే అవకాశాలు, నిశ్చితార్థాలు జరిగే అవకాశాలు, పెళ్లిళ్ళు కుదిరే అవకాశాలు, వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ విదేశాల్లో చిక్కుపడిపోయినటువంటి భారతీయులకు మళ్ళీ వచ్చే అవకాశము, అలాగే కొన్ని రకాల మార్పులు చేర్పులు, లేదా ఎక్కడ నుంచి కొన్ని అర్జెంటు పనుల మీద వెళ్ళవలసినటువంటి వాళ్ళకి వెళ్ళే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బ్యాంకుకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం ప్రకటించినటువంటి కొన్ని రకాల వ్యవహారాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లోన్లను కానీ, కొత్త కొత్త పరిశ్రమలు కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ పెట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటివి ఏదైనా వాటి దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టడానికి మీకు మంచి నైపుణ్యము, ఉత్సాహము, తెలివితేటలు, దానికి సంబంధించిన ఆలోచనలు వచ్చి దానికి పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కొంతమందికి చాలా కనపడుతున్నాయి. విలువైన వస్తువులు తయారు చేయడం కానీ, కొనడం కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కొంత ఆస్తిపరమైనటువంటి అవకాశాలు, మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు, స్టక్ అయిపోయినటువంటి ఆస్తులు మళ్ళీ ఎదరకొచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. పెద్ద పెద్ద వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, మీకు జీవితంలో ఏదైనా ఉపయోగపడేటటువంటి వ్యక్తులు, మిమ్మల్ని మలుపు తిప్పే వ్యక్తులు, మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు, అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క కలయిక, పరిచయం జరిగే అవకాశం కనపడుతుంది. ప్రభుత్వపరమైనటువంటి అనుకూలతలు కానీ, సబ్సిడీలు కానీ, రావాల్సినటువంటి వ్యవహారాలు కానీ, ఆగిపోయినవి కానీ వచ్చే అవకాశాలు కనపడుతాయి. ఈ నెలలో గతంలో నెలలో కన్నా కొంచెం సుఖము, ఆనందము, అంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడూ కూడా మనసు ప్రశాంతంగా ఉంటే అదే సుఖం. మనసు ప్రశాంతంగా ఉంటే ఫ్యాన్ కింద కూర్చొని ఆనందంగా ఉంటుంది. మనసు అలజడిగా ఉండి, టెన్షన్గా ఉండి, బాధగా ఉందంటే ఏసీ రూమ్లో కూర్చున్నా నొప్పిగానే ఉంటుంది. కాబట్టి ఈ నెలలో మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల సౌకర్యం, సుఖం ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కొంత మొండి బకాయిలు, వేధింపులు, ఇబ్బందులు తగ్గుతాయి. రుణాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తగ్గడం కానీ, రుణాలు తీర్చడం కానీ, కొత్త రుణాలు దొరకడం కానీ, రుణపరమైనటువంటి బాధలన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. మీలో ఉండే క్రమశిక్షణ, మీలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి కార్య సాధనా నిబద్ధత, ఇవి మిమ్మల్ని విజయ పరంపరగా దూసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల ఏదైనా నూతన ఒప్పందాలు, కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవడము, అలాగే కొంతమందిని సరిగ్గా పనిచేసే వాళ్ళు మీ కింద పెట్టుకోవడం లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి స్నేహితుల పరిచయం, స్నేహితుల వల్ల లాభం, స్నేహితుల వల్ల చక్కని సలహాలు, చక్కని ఐడియాలు రావడం లాంటివి జరిగే అవకాశాలు, చక్కని నాయకత్వ లక్షణాలతోటి చక్కగా దూసుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. పదవి అధికార యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంతో కలిపి గతంలో చిన్న చిన్న ప్రయాణాలు ఏమైనా చేయాలనుకున్నవి, కరోనా ప్రభావం లాగినటువంటి చిన్న చిన్న ప్రయాణాలు, అత్యవసర ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే వ్యాపారాల్లో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం వల్ల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా లాభసాటిగా సాగుతాయని చెప్పచ్చు. కొంచెం నరఘోష మాత్రం ఎక్కువగా ఉంది, జాగ్రత్త పడండి. ఏదో సంపాదించింది కానీ, ఉన్నది కానీ, వ్యవహారాలు కానీ, మార్పులు చేర్పులు చేసింది కానీ కొన్ని ఎదుటి వాళ్ళకి చెప్పకుండా ఉండడమే మంచిది. శారీరక శ్రమ అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది, ఫలితం తక్కువ కనపడుతుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. సంపాదించింది ఏదో సంపాదన బ్రహ్మాండంగా పెరిగినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాకపోతే దాచి తక్కువగా ఉంటుంది, ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సంపాదించిన డబ్బు కనపడదని మాత్రం చెప్పచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఈ నెలలో కొంచెం మార్పు వస్తుంది. వ్యాయామాలు చేయడం కానీ, సమయానికి ఆహారం తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, క్లీన్గా నీట్గా ఉండడం, ఆహారం విషయంలో మార్పులు తీసుకురావడం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న కొత్త కొత్త ప్రణాళికలు, చిన్న చిన్న
అంటే చూడండి మంచి అలవాట్లు అంటారు కదా, అలాంటి చిన్న చిన్న మంచి అలవాట్లే మీ జీవితాన్ని కొత్తగా మార్చే అవకాశం కనబడుతుంది. అలాగే పట్టుదల ఉంటుంది బ్రహ్మాండంగా. కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉన్నా కుటుంబంతో సుఖము సంతోషం ఆనందం ఉంటాయి. విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, పిల్లలతో ఆనందం కానీ, పిల్లల సమస్యలు తీరడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం, మంచి పనులు చేయడం చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తి తగాదాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, ఎవరికైనా కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు కానీ కొలికొస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయని చెప్పచ్చు. ముఖ్యంగా ధర్మం కోసం పోరాడతారు. అలాగే భక్తిభావం పెరుగుతుంది, వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి. విద్యార్థులకు ముఖ్యంగా చాలా మార్పు వస్తుంది మీలో, చాలా అద్భుతమైనటువంటి పరిణతి వస్తుంది. ఎలాగే పట్టుదల పెరుగుతుంది, ముఖ్యంగా చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది, బద్ధకం తగ్గుతుంది. చాలా టాలెంట్ తోటి, అంటే ఈ ఇప్పటిదాకా ఏదైతే మనకి లాక్డౌన్ టైంలో లేకపోతే ఖాళీగా ఉన్న సమయంలో అలవాటైనటువంటి వ్యసనాలు, చాలా పెద్ద వ్యసనం ఏదైతే ఉందో, ఎడిట్ అయిపోయినటువంటి వ్యసనం ఏదైతే ఉందో, ఆ వ్యసనం సెల్ ఫోన్ గేమ్స్ ఇవన్నీ బయటపడడం అనేటటువంటిది విద్యార్థులకి ఈ నెలలో పెద్ద గొప్ప అద్భుతంగా ఏదో కొత్త వస్తువును సృష్టించినట్టే. అంచేత మామూలుగా చంద్రమండలంలోకి లేకపోతే అంగారగుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎంత ఆనందపడతాడో, ఈ నెలలో విద్యార్థి సెల్ ఫోన్లను వదిలించుకుని అంత ఆనందపడతాడని మాత్రం చెప్పచ్చు. అంటే విద్యార్థికి సెల్ ఫోన్ అనేటటువంటి వాడకుండా ఉండడం ఎంత గొప్ప విషయమో ఈ విషయం ద్వారా మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సెల్ ఫోన్ వాడనటువంటి విద్యార్థి గొప్పవాడవుతాడు, ఖచ్చితంగా మంచి ర్యాంకులు సంపాదించి ఉద్యోగస్తుడు అవుతాడు అని మాత్రం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితిని బట్టి చెప్పచ్చు. అంచేత ఆ పరిణామం ఈ విద్యార్థులకి నెలలో ఉండే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే స్త్రీలకు కూడా మంచి మార్పు అయితే కనపడుతోంది. అయితే ఇంట్లో ఉండే చాలా సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. భార్యాభర్తల మధ్య చక్కని వ్యవహారం, దాంపత్య సుఖము, అలాగే ఒకరికి ఒకరికి మధ్య అభిప్రాయ భేదాలు తగ్గడము, మాట పట్టింపులు తగ్గడము, ఇద్దరూ ఒక రకంగా భావించి ఒక రకంగా ఆలోచించి మీ యొక్క పనులను పూర్తి చేసుకోవడం, కుటుంబాల సమస్యలు తగ్గించుకోవడం, అలాగే విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా కలవడం, కోర్టు దాకా వెళ్ళిన విడాకుల కేసులు సంబంధించి కూడా వెనక్కి రావడం, మళ్ళీ అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని అనుభవించడం, తప్పు నిర్ణయాలను మళ్ళీ సమర్థించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా స్త్రీలకు అనుకూలంగానే ఈ నెలలో కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా ఈ నెలలో చక్కని వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు సాగుతాయి, వ్యాపారాలు అయితే లాభాలే వస్తాయి, గతంలో పడినటువంటి నష్టాలను పూడ్చే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అందరికీ అనుకూలంగానే కనపడుతుంది. కాబట్టి అయితే ఈ పౌల్ట్రీ రంగాల వారికి, చేపల రంగాల వారికి స్వల్పంగానే లాభాలు ఉన్నాయి. అలాగే యంత్ర పరిశ్రమల వారికి, అలాగే దీనికి సంబంధించిన వారికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. బంగారం బట్టల వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మేటటువంటి వాళ్ళకి, కూరలు బట్టలు అమ్మేటటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం పర్వాలేదు, లాభాలే కనపడుతున్నాయి. వ్యవసాయదారులు కూడా అద్భుతమైనటువంటి మార్పు అయితే కనపడుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకోవడం, భూసార పరీక్షలు చేయించుకోవడం, ఎక్కడ ఎంత పిండి వాడాలో, ఎక్కడ ఏం వాడాలో వాడడం, సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా చేయాలో నేర్చుకోవడము, తద్వారా ఏంటంటే కొంచెం చక్కని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేటటువంటి ఆలోచనలు వీటిలో పెరగడం, యంత్రాలని బాగా వాడి వ్యవసాయం చేయాలనుకునేటటువంటి తెలివితేటలు పెరగడం, కలుపు తీత యంత్రాలు, ఆ యంత్రాలు, ఈ యంత్రాలు లాంటివన్నీ కూడా కొనుగోలు చేయడం, దాన్ని వాడడం, అలాంటి వాటి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల మీరు ఆదర్శ రైతుగా ఉండే అవకాశాలు కూడా ఈ నెలలో కనపడతాయని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలు కానీ, లోన్లు కానీ అవన్నీ బాగా వాడుకోగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి విద్యార్థిగా, బ్రహ్మాండమైనటువంటి ఏదో ఉద్యోగస్తుడిగా, బ్రహ్మాండమైనటువంటి సోల్జర్లు అన్నట్టుగా కాకుండా బ్రహ్మాండమైనటువంటి రైతు అనిపించుకునే అవకాశాలు మాత్రం కనపడతాయని చెప్పచ్చు. అన్ని రంగాల వారికి కొంచెం ఈ నెలలో సక్సెస్ కానీ కనపడుతుంది. కాబట్టి కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. కాలం బాగున్నప్పుడే మనం విజయం పొందాలి. కాబట్టి ఈ నెలంతా కూడా కష్టపడితే భవిష్యత్తులో మంచి అద్భుతమైనటువంటి చక్కని అవకాశాలు వస్తాయి ఈ రాశివారికి తెలియజేస్తూ, ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకున్నా లేదా విష్ణు సహస్రనామం పెట్టుకుని విన్నా బాగుంటుందని తెలియజేస్తూ, ప్రేక్షకులకు ముఖ్య గమనం ఏమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార మాస ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి ఈ ఫలితాలు. కాబట్టి ఆ రకంగా వీని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి అని తెలియజేస్తూ, ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ జాతకాన్ని చూసి చెప్పే ప్రయత్నం కానీ, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాతు సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా, ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది,
వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగారథి తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.